हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी संध्या। चाला रोजुल तर्वात नाकु टाइम कुदिरिंदंडी, सो अंदुके मी कोसम ओक मंची वीडियो तो मी मुंदुकोच्चानु। अदि एंटो कादंडी, मनंदरिकी चाला चाला इष्टमैन बीड्स कलेक्शन। सो ना पक्कने उन्नारु मा अक्क, ई रोजु तन बीड्स कलेक्शन नेनु चूपिंचबोतुन्नानु। मा व्यूअर्स की हाय चेप्पक। हाय व्यूअर्स, मी संध्या। व्यूअर्स अंदरिकी हाय, थैंक यू। అండ్ మా అక్క కలెక్షన్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. పచ్చలు, కెంపులు, ముత్యాలు, పగడాలు, ఇంకా నల్ల పూసలు, వాటన్నిటిని డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్లో చేయించాలన్నమాట. కొత్తగా మీరు ఎవరైనా చేయించుకోవాలి, మీకు డిజైన్స్ కావాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు మొత్తం అర్థమైపోతుంది. అండ్ అలాగే నేను ఇంతకుముందు నేను చాలా బీచ్ కలెక్షన్ వీడియోస్ చేశాను, మా ఫ్రెండ్స్వి అండ్ అలాగే నావి కూడా చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని కూడా మీరు అలాగే చూస్తారు, నన్ను ఎంకరేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి సంధ్యా, నా ఫస్ట్ చైన్ ఇది, 30 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇది పర్ల్స్, నాకు ఫేవరెట్ చైన్ ఇది, చాలా బాగుంది. అండ్ పృథ్వీ గారు చెప్తారు కదా సినిమాలలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని, అలాగే మా అక్క కూడా 30 ఇయర్స్ బ్యాక్ తీసుకుందంట. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసింది అనమాట బంగారము అండ్ బీడ్స్ కొనడం. ఇవి వచ్చేసి రైస్ పర్ల్స్ అనుకుంటా కదా, చాలా సన్నగా ఉన్నాయి, 5 లైన్స్ వచ్చాయండి. ఈ పిక్చర్స్ అన్ని క్లోజప్ పిక్చర్స్ అండ్ వీడియో మీకు షేర్ చేస్తాను. పర్ల్స్ అనేటివి మనం మంచి ముత్యాలు కనుక సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా సరే కానీ దాని కలర్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు ఫ్రెష్గా కొత్తగా కొన్నట్టుగానే ఉంటాయి. సో ఇవి అలాగే ఉన్నాయండి. సో ఈ పర్ల్స్ చైన్ వచ్చేసి 3x4 ఉందండి. ఇలా ఉన్నప్పుడు మనము డ్రెస్సెస్ పైకి వేసుకున్నా బాగుంటుంది అండ్ శారీస్ పైకి కూడా బాగుంటుందండి. అండ్ ఈ లాకెట్ వచ్చేసి చేంజబుల్ లాకెట్. ఈ పర్ల్స్కి మనం వేరే లాకెట్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ లాకెట్లో వేరే బీడ్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే 3x4లో ఇంకా చైన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. బ్లాక్ బీడ్స్లో మధ్యలో మొత్తం గోల్డ్ బాల్స్ వచ్చాయి అండ్ 2 బ్లాక్ బీడ్స్కి ఒక గోల్డ్ బాల్ వచ్చిందనమాట. సో ఇది కూడా 3x4 చైన్. దీనికి వచ్చేసి చేంజబుల్ లాకెట్ అండి. ఈ చైన్ వచ్చేసి ఎన్ని గ్రామ్స్ ఉందక్క? ఇది 2 తులాస్ ఉంది సంధ్య లాకెట్. ఇవి 2 గ్రామ్స్ ఉన్నాయి, ఈ బీడ్స్ ఏమో 2 గ్రామ్స్, ఇది 2 తులాస్ లాకెట్. ఓకే ఓకే. నల్ల పూసలు చాలా చాలా లైట్ వెయిట్ అనమాట, ఎందుకంటే ఈ లాకెట్ ఓన్లీ నల్ల పూసలకే కాకుండా వేరే వాటికి కూడా వేసుకోవచ్చు కదా. సో హెవీ లాకెట్ అనమాట. సో పెద్ద పార్టీస్కి కూడా ఇట్లా హెవీ లాకెట్ ఉంటే వేసుకోవచ్చు కదా, అది కూడా చేంజబుల్. అండ్ ఇక్కడ వచ్చేసి స్క్రూ సిస్టమ్ ఉందండి. ఇక్కడ స్క్రూ విప్పేసుకొని మనం వేరే బీడ్స్లో కూడా వేసుకోవచ్చు. ఇలా స్క్రూ టైప్ చేయించుకుంటే చాలా బీడ్స్ వేసుకోవచ్చు అండి ఇలా, ఎందుకంటే కొన్ని వాటిలో ఏంటంటే హుక్ సిస్టమ్ ఉంటుంది కదా, అట్లా హుక్ సిస్టమ్ ఉంటే తీయడం పెట్టడం కొంచెం కష్టం అవుతుంది. అట్లా కాకుండా ఇట్లాంటి స్క్రూ సిస్టమ్ ఉందనుకోండి, మనం ఓన్గా వేసేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇప్పుడైతే ఇంత పెద్ద లాకెట్ని మనం పాపడ్ బిల్లా కూడా పెట్టుకోవచ్చు అండి, చాలా చాలా బాగుంటుంది, హెవీగా ఉంది. అండ్ ఈ లాకెట్ ఎక్కడ తీసుకున్నావు అక్క? బాగుంది, శ్రీలక్ష్మి జ్యువెలర్స్ అని అష్టలక్ష్మి ఆర్చ్, గ్రీన్ హిల్స్ కాలనీ అష్టలక్ష్మి ఆర్చ్కి ఎదురుగుండా శ్రీలక్ష్మి జ్యువెలర్ అని. మేము ఒక 25 ఇయర్స్ నుంచి అక్కడే కొనుక్కుంటాం సంధ్య. ఓకే, అంటే ఎందుకు అక్కడ మంచిగా ఉంటుంది అంటే అతను పరిచయము బాగుంటాయి కూడా, చాలా బాగుంటాయి అతని దగ్గర. శారీస్ పైకి అయితే హెవీగా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించే చైన్ పచ్చల చైన్, 1.5 తులాస్ ఉంటుంది. 15 ఇయర్స్ బ్యాక్ చేయించాను ఇది విత్ ఇయర్ రింగ్స్. ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి, లాకెట్లో ఏదైతే వచ్చిందో ఫ్లవర్ డిజైన్ అదే వచ్చింది ఇక్కడ. సో ఎక్కువ నువ్వు టాప్స్ పెట్టుకుంటావా అక్కడ, టాప్స్ లాగా చేయించా? ఇంకేమో అట్లా అనుకున్నాను సంధ్య, అట్లా కావాలనుకున్నాను. ఓకే, అట్లా చేయించుకున్నాను, బాగున్నాయి. అండ్ ఇది ఎక్కడ చేయించావు? ఈ మా కజిన్ దగ్గర చేయించాను. ఈ మధ్యలో వచ్చేసి సీజెట్స్ ఉన్నాయండి అండ్ సైడ్కి గోల్డ్ బాల్స్ ఉన్నాయి అండ్ మొత్తం పచ్చలతోటి చాలా చాలా అందంగా ఉంది కదా ఈ చైన్. ఇదిగో మేము పెట్టుకొని చూపిస్తానండి మీకు. బ్లాక్ అండ్ రెడ్కి కాంట్రాస్ట్గా గ్రీన్ చాలా బాగుంది కదా. సంధ్య ఇది పగడాలది, ఇలాగే వేసుకోవచ్చు లేదా పెద్ద లాకెట్తో కూడా వేసుకోవచ్చు. ఫంక్షన్స్కి అయితే పెద్ద లాకెట్, మామూలుగా సింపుల్ చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఇలాగే వేసేసుకోవచ్చు.
ఓకే చాలా బాగుంది ఇది ఏంటి గోల్డ్ ఎనామిల్ కార్వింగ్ వచ్చినట్టున్నారు కదా ఈ పగడాలకి అండ్ పగడాల షేప్ కూడా చాలా బాగుంది పగడాలు విత్ పర్ల్స్ ఇది ఎక్కడ తీసుకున్నావు కొత్తపేటలో షాపు అనన్యాన గుర్తులేదు నాకు ఓకే అంటే చాలా యూస్ అయిందా ఇక్కడ నచ్చింది అనుకో కొనేసుకుంటాం కానీ తీసేసుకోవడం షాప్స్ అనేది గుర్తుపెట్టుకోం కదా ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవడం అంతే మీరు ఇలా కూడా చేయించుకోవచ్చు అండి అండ్ చాలా వరకు మనము బంగారంకి లాకెట్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇట్లా జస్ట్ బీడ్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి సంధ్య చాలా బాగుంది నీకు లాకెట్ లేకుండా లాకెట్ లేకుండా కూడా చాలా బాగుంది అండ్ మనం హెవీ సారీస్ కాకుండా మనం ప్లెయిన్ సారీస్ వేసుకుంటాం కదా అట్లాంటి ఫ్యాన్సీ సారీస్ ప్లెయిన్ సారీస్ పై కూడా వితౌట్ లాకెట్ బాగుంటుంది సంధ్య నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా చేయించాలా ఇదిగో మనం అందరం కజిన్స్ కిట్టీ వేసుకుని కిట్టీ పార్టీలో వచ్చిన అమౌంట్ తో అందరం తీసుకున్నాం గుర్తుందా యా కరెక్ట్ మీరు నా కలెక్షన్ గనుక చూసుంటే సేమ్ చైన్ ఉంటుందండి నేను కూడా అప్పుడు చెప్పాను ఆల్రెడీ మా కజిన్స్ అందరం కలిసి కిట్టీ పార్టీ చేసుకున్నాము అండ్ ఆ వచ్చిన డబ్బులతో మేము అందరం వెళ్ళి సిమిలర్ గా సేమ్ కజిన్స్ అందరం వెళ్ళి జ్యువెలర్ దిల్షుఖర్లో సారీ మందిర్ అనుకుంటా ఆ షాప్ లో ఐడియా లేదు ఎందుకంటే ఇది కొని కూడా 20 ప్లస్ అవుతుంది 20 ఇయర్స్ అయింది కొని మాకు చాలా చాలా ఫేవరెట్ అన్నమాట అంటే మేము ఎవ్వరము చెడగొట్టలేదు ఇన్ని ఇయర్స్ అయినా కూడా అవుట్ డేటెడ్ అయినా కానీ దాచి పెట్టుకుంటాం దీన్ని మంచి దాచి పెట్టుకుంటాం ఎందుకంటే స్వీట్ మెమరీ కదా మాకు ఇది కజిన్స్ అందరం కలిసి కొనుక్కున్నాం అందరం ఇది వచ్చేసి 18 గ్రామ్స్ ఏమనుకుంటా చాలా ఇయర్స్ అయింది కదా చాలా అంత గుర్తులేదు 18 గ్రామ్స్ ఇందులో వచ్చేసి మొత్తం కెంపులు పచ్చలే ఉన్నాయి డ్రాప్స్ వచ్చాయి అన్నమాట ఒకప్పుడు అయితే బాగా వేసుకునే వాళ్ళం మేమందరం ఫంక్షన్ లో ఏమంటే డ్రెస్సెస్ తో ట్వైనింగ్ ఎట్లా వేస్తామో చెంగిళ్ళతో అలా చేసేవాళ్ళము ఇప్పుడైతే అలా ఏం లేదు ఇవి అసలు వేసుకోవట్లేదు లోపల బీరువా కానీ అయినా కూడా దాచిపెట్టుకున్నాం స్వీట్ మెమరీ కదా సంధ్యాది ఆఫ్ కోర్స్ స్వీట్ మెమరీస్ నా నెక్స్ట్ చైన్ వచ్చేసి గోల్డ్ బాల్స్ విత్ సౌత్ సీ పాల్స్ విత్ లాకెట్ ఓకే దీనికి లాకెట్ కూడా ఉందా అవును సంధ్య లాకెట్ కూడా ఉంది యాక్చువల్గా పర్ల్స్ అంటే ఎవర్ గ్రీన్ ఇంకా పర్ల్స్కి గోల్డ్ కాంబినేషన్ ఉంటే కనుక చాలా చాలా బాగుంటుంది అండ్ యాక్చువల్గా ఇలాగే వేసుకోవచ్చు ఎంత హెవీగా అనిపిస్తుందో సో దీనికి లాకెట్ కూడా చేయించావా అవును సంధ్య లాకెట్ కూడా ఉంది ఇదిగో లక్ష్మీ లాకెట్ ఇవేంటి ఇవి ఈ బీట్స్ గోల్డ్ బీట్స్ ను మన షాప్ లో కొన్నావా లేకపోతే చేయించింది సంధ్య గ్రామ్కి గ్రామ్కి 4 ఒక గ్రామ్కి 4 ఓకే అట్లా కౌంట్ చేసుకోండి గ్రామ్కి 4 అంటే ఎన్ని గ్రామ్స్ పడిందో మీరు నాకు కామెంట్ చేయాలి మరి సో కీన్గా అబ్జర్వ్ చేయండి ఇలా లాకెట్ వేసుకోవాలి ఓకే దీనికి లాకెట్ యాక్చువల్గా ఈ లాకెట్ వచ్చేసి పైన స్క్రూ సిస్టమ్ ఉందండి ఇలా చూసారా స్క్రూ సిస్టమ్ ఇట్లా స్క్రూ సిస్టమ్ ఉంటే మనం ఎంత పెద్ద బీచ్ లో అయినా కానీ ఇక్కడ మధ్యలో వేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ పక్కకి హుక్స్ కూడా పెట్టిందనమాట కావాలంటే ఇలా కూడా పెట్టించుకోవచ్చు అనేసి సో ఇవి మాత్రం లావుగా ఉన్నాయి కాబట్టి ఇందులోంచి పెట్టి చూద్దాం అంతే సో ఈ లాకెట్ ఎన్ని గ్రామ్స్ అక్క 2 తులాస్ సంధ్య 2 తులాస్ ఓకే హెవీగా లక్ష్మీ లాకెట్ అండి పైనొచ్చి పీకాక్స్ వచ్చాయి అండ్ మొత్తం ఇవన్నీ సీజేట్స్ పర్ల్స్ ఇంకా కొంచెం ఇక్కడ కెంపులు పచ్చలు కూడా వచ్చాయి సో ఇప్పుడు నేను చూపిస్తున్న లాకెట్స్ అన్నీ ఇదే చైన్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ చైన్స్లో కూడా వేసుకోవచ్చు అండ్ ప్లెయిన్ గోల్డ్ చైన్లో వేసుకోవచ్చు లేదు అంటే ఏ కలర్ బీడ్స్లో అయినా వేసుకోవచ్చు ఎందుకంటే ఇదంతా మల్టీ కలర్గా ఉంది కదా అట్లా ఇందులో వైట్ వచ్చింది పర్ల్స్ వచ్చింది గ్రీన్ పింక్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని రకాల బీడ్స్లోకి వేసుకోవచ్చు చాలా హెవీగా బాగుంది నీ పర్ల్ చైన్ అవునా నా నెక్స్ట్ చైన్ సంధ్య ఇది స్వర్ణ కంచి షాప్లో తీసుకున్న ఇది 12 గ్రామ్స్ లైట్ వెయిట్ కానీ హెవీగా కనిపిస్తుంది లాకెట్ విత్ టాప్స్ 6 గ్రామ్స్ ఈ చైన్ మటుకు 12 గ్రామ్స్ సో టాప్స్ చాలా బాగున్నాయి అండ్ ఇదైతే చైన్ చూడడానికి చాలా హెవీగా అనిపిస్తుంది కదా కానీ చాలా లైట్ వెయిట్ ఉందండి
ఇలాంటి లైట్ వెయిట్ చైన్ డైలీ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. లాకెట్ మాత్రం డైలీ వేసుకుంటే మేబీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి వితౌట్ లాకెట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఫంక్షన్స్కి మాత్రమే లాకెట్ యూజ్ చేయండి, ఇలా ఏవైనా మీరు చైన్స్ కొనుక్కుంటే కనుక. మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే కనుక ఈ చైన్ని మీరు గుర్తుపడతారని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపించానండి, అందులో మా అక్కది అని చూపించాను కదా 18 grams. సో ఈ అక్కదే ఈ చైన్. ఒకవేళ కనుక ఆ వీడియో మీరు చూడకపోతే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తప్పకుండా చూసేయండి. సో ఈ లాకెట్ వచ్చేసి CZ లాకెట్ అండి. ఇక్కడ మొత్తం నల్ల పూసలు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, అండ్ దీంట్లో ఎక్కువగా బంగారం ఉంది. ఆల్రెడీ తన చైన్ చూసారు కదా బ్లాక్ బీడ్స్ది, అట్లా కాకుండా కొంచెం గోల్డ్ ఎక్కువగా ఎలివేట్ కావాలి అని చెప్పేసి ఇలా తీసుకున్నారనమాట. సంధ్య, ఈ పాల్స్ గురించి నీకు ఒకటి చెప్పాలి. ఏంటి, ఒక స్టోరీ కూడా ఉంది. ఉంది సంధ్య. ఓకే. మా పెద్దబాబు ఆదిత్య ఆస్ట్రేలియాలో ఉంటాడు, మా బాబు మ్యారేజ్ అయింది కదా నీకు తెలుసు కదా, ఆయన పెళ్ళికి తీసుకున్నాం ఇది. ఓకే, ఆదిగడి పెళ్ళికి. ఆదిత్య పెళ్ళికి తీసుకున్నాము, ఆయన వేసుకున్నాడు అప్పుడు, ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా వేసుకునే వాళ్ళము, మా బాబు వేసుకున్నాడు కదా ఆదిత్య, ఫస్ట్ ఇట్లా వేసుకున్నాము. సరే ఇట్లా బోర్ వచ్చింది, బాగా వెయిట్ ఎక్కువైపోయింది అనేసి ఇట్లా చాలా బాగుంది, కానీ ఇప్పుడు మళ్ళీ నేను దీనికి మార్చి వేరే కూడా తీసుకున్నాను. ఓకే, ఇదిగో ఇప్పుడు కొంచెం సన్న పర్ల్స్, సన్న పర్ల్స్ కూడా ఇలా వేసుకుంటున్నాను. ఓకే ఓకే. సో ఈ పర్ల్స్ ఒకవేళ చిన్న ఫంక్షన్స్ అయితేనేమో ఈ సన్న పర్ల్స్ వేసుకోవచ్చు, అండ్ పెళ్లి లాంటి ఫంక్షన్స్ అయితే ఇది వేసుకోవచ్చు, రిసెప్షన్స్ కి అలాంటి వాటికి ఇది వేసుకోవచ్చు. ఇది వచ్చేసి రామ్ పరివార్ అండి, ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. ఇందులో ఈ లాకెట్ ఎన్ని గ్రామ్స్ అక్క? గ్రామ్స్ కాదు సంధ్య, 5 తులాస్. మా బాబుకు తగ్గట్టుగా ఉంది ఆ లాకెట్. ఓకే, అంటే పెళ్లిలో పెళ్లి కొడుకు ఇంత హెవీగా వేసుకుంటేనే బాగుంటుంది కదా. ఓకే, చాలా బాగుంది. చూసారా ఎంత హెవీగా ఉందో, చాలా చాలా బాగుంది అక్క ఈ లాకెట్ అండ్ ఈ ముత్యాలు కూడా. అండ్ ఇప్పుడు ఈ ముత్యాలలో వేసి చూపిస్తా ఎలా ఉందో. సో మీకు ఎలా వేసుకుంటే బాగుందో మీరు కామెంట్ చేయండి. ఈ లాకెట్కి అయితే 2 సైడ్ల హుక్ సిస్టమ్ ఉందండి, అండ్ అంటే కిందికెళ్ళి తీసేసుకోవచ్చు అనమాట. మధ్యలోనేమో స్క్రూ సిస్టమ్ ఉంది, ఇంత పెద్ద బీడ్స్ కాబట్టి సైడ్లోకి వెళ్ళి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ సన్న బీడ్స్ అయితే మధ్య స్క్రూలోంచి వేసుకోవచ్చు, ఎలా చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి 2 లైన్స్ అనమాట, జస్ట్ ఇలా కిందికెళ్ళి రిమూవ్ చేస్తే వచ్చేసేసింది. సో జస్ట్ అంతే, చాలా సింపుల్ ఈ 2 లైన్స్ రిమూవ్ చేయడం. అండ్ ఇదే లాకెట్ని ఈ సన్న బీడ్స్లో వేసుకోవాలంటే ఇట్లా సైడ్కి వెళ్ళి వేసుకోవడం అవసరం లేదండి, ఈ మధ్య స్క్రూలో ఫిట్ చేస్తే సరిపోతుంది. కొంచెం స్క్రూ కొంచెం తిప్పేసి ఇందులో పెట్టేసుకోవడమే, ఇన్సర్ట్ చేసేసి స్క్రూ పెట్టేసుకోవడం. సో ఇలా సింపుల్గా కూడా బ్యూటిఫుల్గా ఉందండి, నాకైతే 2 రకాలుగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో నాకు చెప్పండి. ఈ లాకెట్ చాలా హెవీగా ఉంది కాబట్టి ఎలాంటి బీడ్స్ అయినా సూట్ అవుతాయి. ఇప్పుడు నేను చూపించేది పింక్ అండ్ పర్ల్ కాంబినేషన్ అండి. అక్క ఇలాగే తీసుకున్నావా ఈ చైన్ని? లేదు సంధ్య, ఫస్ట్ ఈ పింక్ ఉండే ఆ 2 లైన్స్ అంత బాగా అనిపించలేదు, ఇట్లా ఉంటే ఇంకా బాగుంటుందని ముత్యాలు కూర్చుపించాను. ఈ మధ్యనే 2-3 టైమ్స్ వేసుకున్న అందరు చాలా బాగున్నాయి అని అడిగారు. అవును, చాలా చాలా బాగుందండి. ఎందుకంటే మనము ప్లెయిన్ పింక్ బీడ్సే వేసుకున్నాం అనుకోండి, దానికి తప్పకుండా లాకెట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఒక చిన్న పర్ల్ యాడ్ చేసామనుకోండి మధ్యలో. సో ఇలా వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. వేసుకొని చూడు ఒకసారి. చూడు ఎంత బాగుంది. అవును. సో మనం దీన్ని పైకి కింది కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇది రోప్ ఉంటుంది కదా. ఇట్లా సింపుల్గా వేసుకుంటేనే మంచిగా ఉంటుందండి, ప్రతిదానికి లాకెట్ కావాలి లాకెట్ కావాలని ఆలోచించే బదులు ఇట్లా సింపుల్ బీడ్స్ కూడా చాలా బాగుంటాయి. సంధ్య, దీనికి ఒక స్టోరీ ఉంది. స్టోరీయా? నల్ల పూసల గుడ్డ. అవునే. ఓకే, ఏంటది? నా కోడలు మానస
మన ఆస్ట్రేలియా నుండి వచ్చింది. వచ్చి ఏం చేసింది, కబోర్డ్లో వేసిపోయింది. నల్ల పూసలు అక్కడ నుండి కొనుక్కొచ్చుకుంది. కానీ ఎందుకు మరి తను అక్కడ కబోర్డ్లో వేసింది, మన సర్దుతుంటే కనిపించినాయి అనమాట ఇవి. సరేలే ఊరికే ఉన్నాయి కదా అని నేను తీసుకెళ్ళి దీనికి ఒక బాల్ వేసి ఇట్లా గుచ్చిపించాను అనమాట. మానస బాగుందా? హే మానస చెప్పు, మీ అత్తయ్య ఇన్నోవేషన్ అనమాట ఇది, మంచిగుందా లేదా చెప్పు. నువ్వు అక్కడ వేసి వెళ్ళావు కదా, నేను దాన్ని అలా ప్లాన్ చేశాను అనమాట. సింపుల్ గా చాలా బాగుంది. ఈసారి వచ్చినప్పుడు మాన్స ఇది తీసుకెళ్ళిపో, నువ్వే ఆస్ట్రేలియాలో వేసుకోరా, మంచిగుంటది. సో ఈ నల్ల పూసలలో కెంపులు పచ్చలు సీజన్ వచ్చాయి కాబట్టి మనం దీన్ని డ్రెస్సెస్ పైకి శారీస్ పైకి ఎలాంటి కలర్ ఉన్నా సరే వేసుకుంటే బాగుంటుందండి. చాలా బాగుంది కదా ఈ నల్ల పూసలు. చాలా బాగుంది సంధ్య. ఇప్పుడు నేను చూపిస్తున్నవి గ్రీన్ కలర్ బీడ్స్ అండి, ఎమరాల్డ్స్. ఇవైతే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ షేప్ పెద్ద పెద్దగా వచ్చాయి కాబట్టి దీనికి లాకెట్ లేకుండా ఇలాగే వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అట్లా కాదు, లాకెట్ వేసుకుంటే బాగుంటుంది అంటే కూడా లాకెట్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ కలర్ వచ్చేసి చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 20 ఇయర్స్ బ్యాక్ చేయించుకున్న లాకెట్. ఇందులో పింక్ స్టోన్ వచ్చింది కాబట్టి ఇది పింక్ దాంట్లో గుచ్చిపిచ్చుకున్నాను. కానీ ఇది సింపుల్ అయిపోయింది అనేసి పక్కన బాల్స్ గుచ్చిపిచ్చుకున్నాను ఈ మధ్యనే. 20 ఇయర్స్ బ్యాక్ సంధ్య, ఎలా ఉంది? నీకు కూడా ఉన్నట్టుంది ఈ లాకెట్? యా విమాన్, ఎప్పుడైనా సరే అక్క చెల్లెలము ఒకటి నచ్చిందంటే అందరం అట్లనే చేయించుకుంటుంటివి. కాకపోతే నాకేంటంటే ఇది కొంచెం పైన ఇక్కడ ఉంది కదా హుక్ డిఫరెంట్గా వచ్చింది అన్నట్టు. ఆ హుక్ కాస్త విరిగిపోయింది, అతికిచ్చే వాడు పనికిరాదని చెప్పిండు కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా దాన్ని చెడగొట్టించాల్సి వచ్చింది. నీ దగ్గర చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నాకు పాత పాత నగల్ని చెడగొట్టడం ఇష్టం. నాకు కూడా అంతే సంధ్య, నాకు కూడా అంతే. మరి 4 గ్రామ్సే పెట్టుకోవడానికి చాలా సింపుల్ అయిపోయింది, అందుకనే పక్కన బీడ్స్ వేయాల్సి వచ్చింది. 4 గ్రామ్స్ కాబట్టి ఇరిగి ఉంటుంది నాకు తెలిసి. యా అందుకే కొంచెం లైట్ వెయిట్ కదా, చాలా ఇయర్స్ అట్లా దాచిపెట్టినా కూడా విరిగిపోతాయి కొన్నిసార్లు. ఇట్లా చేయించడం వల్ల చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఇందాక మా పెద్ద కొడుకు చైన్ చూశారు, తర్వాత మా మానస చైన్ చూశారు, ఇప్పుడు మా చిన్న కొడుకు చైన్ చూడండి. మా పెద్ద కొడుకు పెళ్ళిలో మా చిన్న బాబు వేసుకున్నాడు ఇది 3 లైన్స్ బాల్స్. నేను కూడా ఈ మధ్య అంటే 4 ఇయర్స్ అయిపోయింది, ఈ మధ్యనే బబ్బు సంగీత్ ఫంక్షన్ రోజు కూడా వేసుకున్నాను. మీరు అందరు చూశారు కదా బాగుందా? బాగుంది. అదే హరీష్ బాగుందా నాన్న, నేను కూడా వేసుకున్నాను. ఆది గారికి ఏమో సింపుల్గా ఇష్టమైంది, కానీ చిన్నోడికి మాత్రం ఇలా డిఫరెంట్గా ఇష్టం ఉన్నట్టుంది కదా. వాళ్ళు ఇద్దరు చైన్స్ మాత్రం బాగున్నాయి, ఇద్దరు పర్ల్సే సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఇద్దరే వెళ్ళి షాపింగ్ చేసుకున్నారు సంధ్య, వాళ్ళు ఇద్దరు బ్రదర్సే వెళ్ళి ఆయనకు అలా చేసుకున్నాడు, ఈయనకి ఇట్లా చేసుకున్నాడు. సో బాగున్నాయి, ఇద్దరివి చాలా బాగున్నాయి. ఈ చైన్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి, ఎందుకంటే బయటకు వెళ్దామని చెప్పి మా వారిని బయటికి తీసుకెళ్ళి సర్ప్రైజ్గా నాకు గోనిచ్చారు. ఇదే కాదండి, నాకు వడ్డాలను కూడా అలాగే గోనిచ్చారు, బయటికి తీసుకెళ్ళి సర్ప్రైజ్గా గోనిచ్చారు. ఏంటి ఉత్తిగానే సర్ప్రైజ్ ఇచ్చాడా బావా? వెడ్డింగ్ యానివర్సరీకి గోనిచ్చారు. వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ అంట, చాలా బాగుంది అక్క ఇది చైన్. సో ఇందు వచ్చేసి సీజెట్స్ ఇంకా పర్ల్స్ పచ్చలు వచ్చాయి. ఇంత బాగుంది చూడు, ఇక్కడ మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి గోల్డ్ది. సో చాలా చాలా బాగుంది. అక్క నువ్వేం బావకి గిఫ్ట్ ఇవ్వలేదు అక్క మ్యారేజ్ డే? నేనే మీ బావకు పెద్ద గిఫ్ట్. ఓ మై గాడ్, అదైతే కరెక్టే అండి, మనమే మన మగవాళ్ళకి గిఫ్ట్ అన్నట్టు. ఈ చైన్కి వచ్చేసి ఈ పెద్ద కమ్మలు మ్యాచింగ్ అండి. ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద కమ్మలు పెడుతున్నారు కదా, మధ్యలో పచ్చ వచ్చింది, చుట్టూతా పర్ల్స్ వచ్చాయి, అండ్ కిందనేమో గోల్డ్ డ్రాప్ వస్తుంది. మెడ నిండుగా చాలా బాగుంది. సంధ్య ఇదైతే ఒక్కటే తులము, అసలు రెగ్యులర్గా వేసుకుంటాను. ఎంత అంటే ప్రతిరోజు డైలీ ఎక్కడికి వెళ్ళినా వేసుకుంటాను. ఎంత బాగుందో, ఇంతవరకు ఏం అవ్వలేదు ఇది. ఓకే వంతుల ఆయన, అంతే వంతుల, చాలా లైట్ వెయిట్. యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు ఇట్లా లైట్ వెయిట్లో కొనుక్కుంటే తొందరగా పెరుగుతుంది అంటే తెగిపోతుంది అనుకుంటారు, కానీ ఇదైతే రోజు వేసుకున్నాయిపోయింది. గోల్డ్ లవర్స్ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మీ సంధ్యా.